రోడ్డుపై ఎదిన బైకు వారి కంటపడిందంటే చాలు, క్షణాల్లోనే అది మాయం కావాల్సిందే. ఆ వాహనాన్ని తీసుకెళ్లేందుకు తాళం చెవి అక్కర్లేదు, కేవలం సైకిల్ పుల్ల చాలు. ఎలాంటి బైకునైనా క్షణాల్లో మాయం చేస్తారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో పట్టుబడిన బైక్ దొంగల ముఠా టాలెంట్ను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. చివరకు వారిని కటకటాల వెనక్కి నెట్టారు. నిజామాబాద్ నగరంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్కు చెందిన షేక్ సమీదుద్దీన్, రియాజ్, బాన్సువాడకు చెందిన అబ్బాస్, హైదరాబాద్కు చెందిన అద్నాన్ బిన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు సభ్యుల ముఠ జల్సాలకు అలవాటు పడి నగరంలోని బైక్ దొంగతనాలకు పాల్పడుతోంది. దీంతో నిజామాబాద్ పోలీసులు ఈ వరుస దొంగతనాలపై ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలో ఓ చోట బైక్లను అమ్ముతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 70 లక్షలు విలువ చేసే 42 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగలించిన బైకుల్లో 11 రాయల్ ఎన్ఫీల్డ్, 18 యాక్టివా, 8 పల్సర్, 3 బార్గ్మాన్, 2 షైన్ వాహనాలు ఉన్నాయి. అయితే దొంగలించిన వాహనాలను మహారాష్ట్ర, కర్ణాటకలో ముఠా సభ్యులు విక్రయిస్తున్నారని సిపి నాగరాజు వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో వాహనాలను స్వాధీనం చేసుకోవడం జిల్లాలో ఇదే మొదటిసారి అని తెలిపారు. ముఠా దొంగలించిన బండ్లన్నీ ఏడాది క్రితం కొన్నవేనని చెప్పుకొచ్చారు. వీళ్ళు చాకచక్యంగా దాన్ని తీసుకెళ్ళి మహారాష్ట్ర రాయచూర్, నాందేడ్ ఇక్కడ వాళ్ళు మన్నులు పోయి ఒక రోజంతా ఒక 2 రోజులు 3 రోజులు అక్కడనే మారువేషాలలో మా వాళ్ళ టీమ్స్ ఉండి అసలు ఏంది బండ్లు ఎక్కడ తిరుగుతున్నాయని వాళ్ళని పోయి విచారిస్తే అక్కడ మనకు వాళ్ళన్ని నెంబర్ ప్లేట్లు మార్చి మన బుల్లెట్స్ను, తర్వాత పల్సర్ బండ్లను, తర్వాత ఈ వెహికల్లను వాడుతున్నారు. మనం ఎంత జాగ్రత్త తాళాలు వేసినా కూడా అతను చాకచక్యంగా ఆ యొక్క కీస్ ఇట్లా సింపుల్గా ఒక వితిన్ 15 సెకండ్స్ కూడా కాదు, సెకండ్లలో ఒక 15 సార్లు తిప్పేస్తాడు. తిప్పగానే ఆ కీ ఓపెన్ అయిపోతుంది, తీసుకెళ్ళిపోతాడు. సో అతనికి వెన్నుతో పెట్టిన విద్యలాగా తయారైపోయింది. మనం ఈరోజు టోటల్ వెహికల్ అన్నీ మనం సీజ్ చేయడం జరిగింది.